ఫోన్లో వీడియో గేమ్ ఆడేందుకు ఒప్పుకోలేదని ఏకంగా తండ్రి తల్లను నరికాడు కొడుకు. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల కోసం వాచ్ దిస్ క్రైమ్ స్టోరీ. అరచేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్లు వచ్చాక అందులోనూ అది చెవకగా జియో లాంటి నెట్ అందుబాటులోకి వచ్చాక లోకమే మారిపోతుంది. ఎంతగా అంటే ప్రమాదకరమైన హింసను ప్రేరేపించే వీడియో గేమ్లకు అలవాటు పడి కన్న తండ్రిని చంపేసేలా. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఘోరమైన ఘటన బెంగళూరు సిద్ధేశ్వర్ నగర్ కాకాటిలో జరిగింది. రఘువీర్ అనే యువకుడు చాలా కాలంగా సెల్ ఫోన్ వీడియో గేమ్లకు అలవాటు పడ్డాడు. అందులోనూ హింసాత్మకంగా మారణాయుధాలు ఉపయోగించే గేమ్లకు బానిసగా మారాడు. ఏ పని పాట లేకుండా రోజంతా ఫోన్తోనే గడిపేవాడు. అయితే కొడుకు వీడియో గేమ్కు బానిసగా మారిపోయి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడని బాధపడేవాడు అతని తండ్రి శంకర్. ఇదే విషయమై కొడుకుకి ఎన్నోసార్లు నచ్చజెప్పాలని చూశాడు. ఆయన తండ్రి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా రోజు రోజుకి హింసాత్మక వీడియో గేమ్ ప్రభావంతో రఘువీర ప్రవర్తనలలో మార్పు వస్తోంది. సైకో తరహా ప్రవర్తనతో ఇంట్లో వాళ్లని కాకుండా బయట వాళ్లను కూడా ఇబ్బంది పెట్టేవాడు. అతని ప్రవర్తనపై పలువురు ఫిర్యాదులు చేయడంతో కొడుకును మందలించే ప్రయత్నం చేశాడు తండ్రి శంకర్. అయినా రఘువీర్లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఫోన్కు నెట్ రాకుండా చేశాడు శంకర్. తద్వారా ఆన్లైన్లో హింసాత్మక గేమ్లు ఆడటం కొడుకు మానేస్తాడని భావించాడు శంకర్. అయితే రఘువీర మాత్రం అలా చేయలేదు. తండ్రితో ఆగ్రహంగా తీవ్ర వాగ్వాదం చేశాడు. ఓ దశలో సహనం కోల్పోయి ఇంట్లోనే కత్తితో తండ్రి మీద దాడి చేశాడు. అంతటితో ఆగలేదు, తండ్రి తలని అతి దారుణంగా నరిగేశాడు. అరుపులు కేకలకు అక్కడకు చేరుకున్న స్థానికులు ఇంట్లోని దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. రఘువీర్ ప్రవర్తన సరిగా లేదని ఇంతకాలం భావించారు. కానీ మరీ ఇంతగా కన్న తండ్రిని చంపుతాడని అనుకోలేదని వాపోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదన్న తండ్రిని కన్న కొడుకే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏకంగా తండ్రి తలను నరికి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆడుకునే ఫోన్ తీసుకున్నాడన్న కారణమే కొడుకును హత్యకు ఉసికొల్పుతున్నట్లుగా స్పష్టమవుతుంది. సరిగ్గా తెల్లవారుజామున జరిగిన ఘటనలో తండ్రి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన సంఘటన జరిగింది. ముందుగా ఫోన్కు నెట్ తీశాడన్న కారణంతో తండ్రిపైనే కక్ష పెంచుకున్న రఘువీర్ కుంబర్ తన తండ్రి శంకర్ను అతి దారుణంగా హత్య చేశాడు. ఫోన్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కొడుకు తండ్రిపై కత్తితో దాడి చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్న ఇక్కడ నోడ సార్. Yeah.